రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలంలో రెండు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే సెట్టిపల్లెజ సామాజిక వర్గానికి చెందిన పెదిం సెట్టి విష్ణు చక్రం సరస్వతి దంపతుల కుమారుడైన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పెదిం సెట్టి కొండబాబు సంక్రాంతి పండక్కి ఇంటికి రాగా ఊర్లో సంక్రాంతికి గ్రామస్తులు జూదామాడుతున్నారు. దేశ జవాన్ బాధితాయుతంగా తన బంధువులను మిత్రులను జూదా మాటలు ఆడవద్దని హెచ్చరించి తీసుకువెళ్తుండగా అక్కడ పెద్దలు అడ్డుకుని గొడవకు దిగ్గా జవాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చినందుకు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు రామాలయం వేప చెట్టు వద్ద సమావేశం ఏర్పాటు చేసి జవాన్ కుటుంబం మీద కక్ష కట్టి కుల బహిష్కరణ చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడినందుకు వేరే కుటుంబానికి కూడా విలువైగా కాకినాడకు వెళ్లిపోయారు. మాది మూడు రోజుల నుంచి రాత్రి 8 గంటల నుంచి 12 తెల్లవారులు గుండాట ఆడుతున్నారండి ముచ్చల మ్యాప్సెట్ దగ్గర ఆడుతుంటే మా మూడో రోజుని మా అబ్బాయి వచ్చి రెండు రోజులు ముందు రెండు రోజులు కూడా గొడవలు అవినాను గొడవలు అయినా కానీ మా ఆడతాం మానలేదండి వాళ్ళ ఫ్రెండ్స్ని గుండాట ఎందుకని తీసుకొచ్చేసాడండి. తీసుకొస్తే మీరు ఎందుకు తీసుకురావాలని మేడిషెట్ రాము టేకుమూడి శ్రీనివాస్ కట్ట వేరవంశ చిన్నారాయణ మేడిషెట్ భీమేశ్వర వాలంటీర్ కూడానండి వీళ్ళందరూ కూడా గొడవకు వచ్చారండి. గొడవకు వచ్చి మా అబ్బాయి అంటాడ ఫోన్ చేసేది అన్నారండి. చేస్తే అప్పుడు పోలీసులు వచ్చారండి. పోలీసు చేయకూడదు ఇరగొట్టారండి. వీళ్ళు ఇరగొట్టాక మా ఇంటి మీద దాడి చేశారండి. ఒక 20 మంది 30 మంది ఉంటారండి. దాడి చేసి ఆ మొన్నడు మళ్ళీ నన్ను తగుకులో పిలిస్తే ఆ తెల్లవారులు కూడా నేను ఇంట్లో ఆడవాళ్ళు నెట్టుకుని భయం వేసి గేటుకు తాళాలు వేసేసుకుని ఇంట్లోనే కూర్చున్నాను. కూర్చుంటే తెల్లారుజాను మళ్ళీ పొద్దుట మళ్ళీ తగు అన్నగానే మా మేనమ సాగర మేరకు మా మేనమామల్ని తీసుకెళ్ళి తగు ఆడుకుందామని వెళ్తే ఆమెను ఎందుకు తీసుకొచ్చావు నువ్వు తీసుకొచ్చినందు ప్రకారంగా నిన్ను వెళ్ళేస్తున్నామని పంపించేశారండి. మాకు ఆ రోజు నుంచి అండి ఇప్పుడు వరకు కూడా ఏ సహకార సంపదలు లేవు. మాకు ఎవరూ మాట్లాడతలేదండి. మాతోటి మాట్లాడినోడికి 1000 రూపాయలు బహుమతి మా చూసినోడికండి. మాట్లాడినోడికి 1000 రూపాయలు బహుమతి ఇచ్చి 3000 అంతా మాట్లాడినోడికి తప్పు వేసి నిర్ణయిద్దామని మొత్తానికి కట్టలు చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. కాజలూరు అండి, తూర్పుగోదావరి జిల్లా అండి. ముచ్చల మ్యాప్ సెట్టి వద్దండి. మాకు ఇలాగా చేశారండి మమ్మల్ని. మామూలుగా మాతో మాట్లాడకుండా మాకు చచ్చట్ గారు ఇంటింటికి వచ్చి చెప్పించిన కానిచ్చారండి. మేము ఇదిలోకి వెళ్తుంటే అండి మా పాలు వేయించుకో మీ పాలు వద్దని మాకు ముఖమే చెప్పేశారండి. ముఖమే చెప్పేస్తానండి. మేము నీళ్ళకి వెళ్తున్నామండి. నీళ్ళు కూడా మేము అందరు పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలి. అయితే మీతో మాట్లాడినట్టు మేము ఎవరన్నా చూస్తే మాకే వేస్తారు ఎలు అని మాతో మాట్లాడుతూ మానేశారండి. పాలకు పాలు వేస్తుంటే పాలు ఎలా వెళ్తుంటేనండి మాకు పసుపు కుంకుమ కూడా పెంచి పెట్టడానికి కూడా అండి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. పసుపు కుంకుమ కూడా పెంచి పెడతలేదు మాకు. ఏదన్నా దేవుడు ప్రసాదం పెంచి పెట్టినండి. అలాగా ఇంటి వరకు వచ్చి ఐదు వరకు వచ్చి పెంచి పెట్టేసి వెళ్ళిపోతున్నారండి మాకు.